మిగిలిన కేసులు కూడా తెరపైకి తోడే అవకాశం కూడా కనబడుతుంది ఇది ఒక ఉద్దేశపూర్వకంగా జగన్ మోహన్ రెడ్డి మొట్టమొదటి నుంచి కూడా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలనలో చేసినటువంటి అవినితిని ఏదైనా పట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు దాని కోసం అనేక కమిటీలు ఏర్పాటు కూడా జరిగింది దాదాపు 36 కమిటీల్ని ఆ రోజున తయారు చేసి మరి మంత్రులతో సబ్ కమిటీని తయారు చేసి వాళ్ళు ఏటం జరిగింది ఎక్కడా కూడా ఒక్క వెంటుకు కూడా వాళ్ళు పట్టుకునే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ రాజధానిలో జరిగినటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నాడు అక్కడ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి సెంటు భూమి కూడా లేదనే విషయం వాస్తవమైనటువంటి విషయం అదే విధంగా పోలవరంలో అవినీతి జరిగిపోయింది అన్నాడు పోలవరంలో ఏమీ చూపించలేకపోయాడు ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నాడు ఇలా అనేక రకాలుగా ఇవాళ రివర్స్ టెండర్ పేరుతో చేసినటువంటి భాగవతం అంతా కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఇవాళ అవన్నీ చేయలేక ఇవాళ చివరికి స్కిల్ డెవలప్మెంట్లో కూడా ఏమీ లేనటువంటి దాన్ని ఫైల్ తారుమారు చేసి ఫైల్ పక్కకు తప్పించి ఇవాళ ఎవరైతే అతని ముఖ్య సలహాదారులుగా ఉన్నారో అజయ్ కలాం రెడ్డి గారు కానీ అలాగే ప్రేమచంద్ర రెడ్డి గారు కానీ మరి ఈరోజు ఆనాడు స్కిల్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఏదో ఇక్కడ డైవర్ట్ అయిపోయినాయి డబుల్ డైవర్ట్ అయిపోయినాయి డైవర్ట్ అయినంటే ఎక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్కి వచ్చినాయా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నిద్రపోతుంది ఆ రోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ రోజున క్యాబినెట్లో పెట్టుకుని క్యాబినెట్ నుంచి లెజిస్లేటివ్లో పెట్టి లెజిస్లేచర్లో తీర్మానం చేసుకుని అన్ని రకాలుగా ఆమోదింప చేసుకున్నటువంటి అంశాన్ని ఇవాళ మీరు తప్పుడు విధానాలతో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇవాళ ప్రశ్నార్థకంగా మిగిల్చే కార్యక్రమాన్ని మీరు చేస్తే ఇవాళ ఏంటి వీళ్ళు వ్యవస్థలు ఏంటివి ఈ సిఐడి వ్యవస్థ ఒక జేబు సంస్థలాగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి సంస్థలాగా పనిచేస్తూ ఉన్నారా మీరు ఇవాళ ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్కి ఎక్కడైనా ఒక్క రూపాయి పైసా వచ్చిందా ఇవన్నీ కూడా చెప్పకుండా ఇవాళ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఇవాళ ఏదో తను చేసినటువంటి అవినీతి భాగవతం లక్ష కోట్లు దోచుకున్నాడు ఇవాళ 43,000 కోట్ల రూపాయల్లో ఇవాళ ముద్దాయిగా ఉన్నాడు సిబిఐ కోర్టు కానీ ఈడి కోర్టులు కానీ ఇవాళ మొత్తం కూడా సాక్ష్యాలతో సహా ఉన్నాయి వాయిదాలను ఎగ్గొట్టుకుంటూ శుక్రవారం పూట వెళ్ళాల్సినటువంటి వాయిదాలను ఎగ్గొట్టుకుంటూ ఇవాళ బాబాయ్ హత్య కేసు ఇవాళ తమ్ముడి అరెస్టులు ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అని చెప్పి కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి భవిష్యత్ తరాలను కాపాడుకోవాలి ఇవాళ పోలీసులు ఒక తొత్తుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ అక్రమ కేసులు కట్టించి ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మా నిరసన తెలియజేస్తే అక్రమ కేసులు కడతారా 307లు కడతారా అటెంప్ట్ మర్డర్లు కడతారా లేదంటే ఒక టైర్ తగలబెడితే దానికి ఎక్స్ప్లోషన్ కేసు అంట ఏంటి పోలీసులు కానీ చూడండి గంజాయి కేసులు చూడండి ఈ రాష్ట్రంలో ఎంత పెరిగిపోయిన విపరీతమైనటువంటి గంజాయి ప్రతి రోడ్లో గంజాయి ఉంది దాని మీద మాట్లాడండి పోలీసు వ్యవస్థ ఇవాళ పోలీసులు మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి ఇచ్చేటటువంటి పోస్టులు కక్కుర్తిపడి చేస్తూ ఉన్నారు ఇవాళ వాళ్ళు ఇచ్చే కమిషన్లు కక్కుర్తిపడి చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క అధికారిని చెప్తా ఉన్నా మీరు చేస్తున్నది తప్పు ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది అతిపెద్ద తప్పు ఖచ్చితంగా దీనికి పర్యవసానం ఎలా ఉంటుందనేది చరిత్ర చెప్పబోతోంది చరిత్రలో నిలబడబోతా ఉంది ప్రజాస్వామ్యంలో తప్పులు చేసినటువంటి వ్యక్తులకి ఎలాంటి శిక్షలు పడతాయో రేపు భవిష్యత్తులో చూస్తారని కూడా ఈ ముఖ్యమంత్రికి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మంత్రులకి ఎవరైతే ఉన్నటువంటి సహకరించినటువంటి అధికారులకు కూడా తెలియజేస్తున్నారు.